ముందస్తు ప్రణాళిక లేకుండా వెళ్ళినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా కరెంటుకి సంబంధించి ఆ రాష్ట్రం చూడు ఈ రాష్ట్రం చూడు అని చెప్తున్నారు. అదే సందర్భంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక డబుల్ స్టాండర్డ్ ఏంటంటే ఇక్కడ అభివృద్ధిలో రేట్లో చూడు దక్షిణాదిలో మనమే నెంబర్ వన్ అని, అదే సందర్భంలో దక్షిణాదిలో కరెంటు కోతలో నెంబర్ వన్ కూడా మనమే అయ్యాం. అది మర్చిపోతున్నాం. అక్కడ సక్సెస్ మనదనుకున్నప్పుడు ఫెయిల్యూర్ కూడా మనదని ఒప్పుకోవాలి కదా. అది ఒప్పుకోలేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తప్పని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది, ఇంతకుముందు పీపీఏల రద్దు మనం అప్పుడు కూడా ప్రస్తావించుకున్నాం. పీపీఏల 2.5 కరెంట్ వస్తుండగా 4.5కి 9 రూపాయల దాకా ఎందుకు కొన్నారు అన్నటువంటిది, దానికి ఆల్టర్నేటివ్ తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వం చేత కాలేదు. అది కోర్టులలో ఒత్తిడి కావచ్చు, ప్రణాళిక లేమి కావచ్చు, లేదా బొగ్గు ఆధారిత విద్యుత్ 7 రూపాయల నుంచి 9 రూపాయలకు పడుతుంది, దాన్ని మనం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫైనల్గా ఇప్పుడు ఎంత కొంటున్నాం అంటే 11.5 రూపాయల నుంచి 12 రూపాయలకి కరెంటు రోజు కొంటున్నాం. ఒకటి కాదు రెండు కాదు యూనిట్ల కొద్దీ కరెంటు కొనాల్సి వస్తుంది. దేశీయంగా 2.04 లక్షల స్థాపిత సామర్థ్యం కలిగిన విద్యుత్ కేంద్రాలకు బొగ్గే ఆధారం, దాని సరఫరా సరిగ్గా లేక దేశవ్యాప్తంగా 50కి పైగా కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి తక్కువగా ఉన్నట్టు కేంద్ర విద్యుత్ మండలి చెప్పింది అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది. అయితే రోజు 40 కోట్లు పెట్టి కరెంటు కొంటున్నది విద్యుత్ శాఖ. రాష్ట్రంలో తాజాగా రోజు 207.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. దీంతో రోజువారీ అవసరాల కోసం 32.71 మిలియన్ యూనిట్లను యూనిట్ 11.60 రూపాయల నుండి 12 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంది. ఇది ముందు చూపు ఉన్నట్ట లేనట్ట, ఇదే సందేహం.